రైట్ మౌనిక గారు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. మౌనిక గారు ఎట్లా చూస్తున్నారు, దాదాపు 19,000 ఓట్ల పైచలకు మెజారిటీతో ప్రస్తుతం కొనసాగుతుంది, సో ఎంత ఎక్స్పెక్టేషన్? తప్పకుండా నా పర్సనల్ ఎక్స్పెక్టేషన్ ఒక 20,000 అనుకున్నానండి. తప్పకుండా అది కూడా దాటి ఎక్కడికో వెళ్ళబోతుంది. అన్ని వార్డ్ ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్క బూత్ చూసుకున్నట్లయితే తప్పకుండా 1200 నుంచి 1500 వరకు మరి మెజారిటీ వస్తుంది. మూడో రౌండ్కే మరి మెజారిటీతో బయటికి పడ్డాము. తప్పకుండా ఈ ఉన్న రౌండ్లు ఏవైతే ఉన్నాయో కంప్లీట్ కాలేదు కాబట్టి గొప్ప మెజారిటీ రాబోతుందండి. అండ్ ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. 45,000 నుంచి 50,000 మెజారిటీ వస్తుంది అంటున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు కూడా అంత స్థాయిలో మెజారిటీ వస్తుంది? తప్పకుండా అండి, మా నాన్న బ్లెస్సింగ్, మా అమ్మ బ్లెస్సింగ్ మా పైన ఉంది. తప్పకుండా వాళ్ళే ముందరికి నడిపిస్తున్నారు కాబట్టి పెద్ద మెజారిటీతో భూమా బ్రహ్మానందరెడ్డి గారు ఎమ్మెల్యే కాబోతున్నారండి. ఇప్పుడు మౌనిక గారు, జగన్మోహన్ రెడ్డి దాదాపు 13-14 రోజులు అక్కడే ఉన్నారు, విస్తృత స్థాయిలో పర్యటన చేశారు, ప్రభుత్వం 100 హామీల్లో ఏం అమలు చేయట్లేదని చెప్పారు, అవినీతి పెరిగిపోయిందన్నారు, ప్రత్యేక హోదా మీరు తేలేకపోయారన్నారు, ఇన్ని చెప్పినా ఫలితం మీకే అనుకూలంగా రావడానికి ఏ ఫ్యాక్టర్స్ కారణమయ్యాయి అనుకుంటున్నారు? జగన్ మాట నంద్యాల వాటర్ ఎందుకు? తప్పకుండా మరి భూమా నాగిరెడ్డి గారు అంటే ఒక నమ్మకం ఈ నియోజకవర్గ ప్రజల్లో ఎప్పటికీ ఉందండి. గత సంవత్సరాల్లో కూడా చూసుకున్నట్లయితే భూమా నాగిరెడ్డి గారు నంద్యాలకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి అదే కార్యక్రమాలు మరి జరగాలని చెప్పి టీడీపీకి వచ్చినప్పుడు కూడా క్యాడర్ చెక్కు చెదరకుండా మరి నాన్నకి సపోర్ట్గానే ఉండి మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు టీడీపీలో జాయిన్ అయిన వెంటనే జరిగాయి కాబట్టి మరి ప్రజలందరూ కూడా అవన్నీ గమనించారు. ఈరోజు బయట నుంచి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా మరి లోకల్ గా భూమా నాగిరెడ్డి గారిని ఓటర్స్ దగ్గర నుంచి చూశారు కాబట్టి ఆ నమ్మకం అంటూ ప్రజల్లో ఉంది కాబట్టి మరి టీడీపీ కూడా అంతే పెద్ద స్థాయిలో డెవలప్మెంట్, మా నాన్న చివరి కోరికలు ఏవైతే ఉన్నాయో రోడ్ విస్తరణ కానీ 13,000 హౌసెస్ కానీ మరి అమృత్ స్కీమ్ అయితే ఏమి, ఎల్ఈడి లైట్స్ అయితే ఏమి, పెన్షన్స్ అయితే ఏమి, రేషన్ కార్డ్స్ అయితే ఏమి, ఎంతమంది లబ్ధి పొందారో నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. మరి ఇదే ప్రేమ అభిమానాలు మా అన్నకి మరి ఓటు ద్వారా వేసి మా నాన్న శాంతి, మా నాన్న ఆత్మకు కూడా శాంతి కలిగేలాగా ప్రజలందరూ కూడా ఈరోజు మహిళలు అయితే ఏమి, రైతులు అయితే ఏమి, స్టూడెంట్స్ అయితే ఏమి, ఇదొక రెవల్యూషన్ లాగా నంద్యాల నియోజకవర్గము బయటికి వచ్చిందండి. ఒక చేంజ్ కోరుకున్నారు కాబట్టి ఇంత పెద్ద స్థాయిలో ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఏదైతే ఉందో లాస్ట్ టైంకి కంపేర్ చేసుకుంటే ఒక బై ఎలక్షన్కి 79.25% వచ్చిందంటే కూడా మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎలాంటి చేంజ్ కావాలనుకున్నారో వారు కోరుకున్నట్లుగానే ఓటేసి వాళ్ళ ఎమ్మెల్యేని ఎంచుకున్నారండి. సో ఇవాళ భూమా సానుభూతి, భూమా కుటుంబానికి ఉన్న సానుభూతే బ్రహ్మానందరెడ్డిని గెలిపిస్తుంది అనుకోవచ్చు? అన్ని ఫ్యాక్టర్స్ అండి, ఒకటని కాదు. భూమా నాగిరెడ్డి గారు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే అయితే కాదు, మరి గత 30 సంవత్సరాల నుంచి పబ్లిక్ సర్వీస్లో ఉండి ఎలాంటి కార్యక్రమాలు చేశారో, ఎలాంటి దీక్షలు చేశారో, ఎలాంటి పోరాటాలు చేశారో ప్రజా సమస్యల మీద ప్రజలందరికీ కూడా తెలుసు. అలాంటి లీడర్కి మరి చనిపోయిన తర్వాత ఒక సింపతి, ఒక ప్రేమ అంటూ తప్పకుండా ఉంటుంది. అదే సింపతి ఈరోజు మా పిల్లలు మేమైనా మమ్మల్ని కూడా ముందరికి నడిపిస్తున్నారంటే ప్రజల్లో ఆ చైతన్యం అంటూ ఉందండి. తప్పకుండా ఓటర్ అంటూ ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో తప్పకుండా గమనిస్తున్నారు. ఏవైతే రౌడీజం మా పైన చేశారో, మొన్నటికి మొన్న మా క్యాండిడేట్ మీద కూడా ఒక బండరాయేసి మరి ఆడీ కార్ పగలగొట్టినప్పుడు కూడా శిల్ప చక్రపాణి రెడ్డి గారి మీద కేసు పెడితే కనీసం రియాక్ట్ కూడా కాని పరిస్థితిలో ఉన్నారు. మరి ఎంత భయప్రాంతులకి గురి చేశారో శిల్ప వాళ్ళ ఫ్యామిలీ కూడా ప్రజలందరూ గమనించారు. ఈ చైతన్యం ఏదైతే ఉందో ప్రజల్లోంచి వచ్చింది కాబట్టి తప్పకుండా ఓటు ద్వారా వాళ్ళు బుద్ధి చెప్పాలనుకున్నారు. ఈ రిజల్టే ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. మౌరి గారు, చైతన్యం అని మీరు అంటున్నారు కానీ మంత్రులంతా దాదాపు 15-20 రోజులు అక్కడే ఉండి ప్రలోభాలకు గురి చేశారని, లేకపోతే అభివృద్ధి జరగదని బెదిరించారని, లేకపోతే విస్తృతంగా డబ్బులు పంపిణీ చేశారు కాబట్టి ఇవాళ సానుభూతి ప్లస్ డబ్బు మాత్రమే ఇవాళ మిమ్మల్ని గెలిపిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈరోజు 13 రోజులు మరి జగన్మోహన్ రెడ్డి గారు వాట్ కాదు ఆల్మోస్ట్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారండి శిల్పామోహన్ రెడ్డి గారికి. మరి ఎలాంటి రిజల్ట్ ప్రజలు ఇచ్చారో అది కూడా గమనించాలి, ఎందుకు ఇచ్చారో కూడా గమనించాలి. మేము ఒకరు భయపడితే ప్రజలు భయపడే పరిస్థితుల్లో లేరు. అందులో నంద్యాల నియోజకవర్గ ప్రజలే అంతా ఒకరు భయపడితే భయపడే స్టేజ్లో ఎవరు లేరండి. అందరూ చాలా స్మార్ట్గా ఓటేశారు. ఎవరైతే వారి కోసం
కోసం పోరాడతారో ఏ కుటుంబం అయితే వారికి చివరి రోజు వరకు అండగా నించుందో మరి తప్పకుండా వాళ్ళకి పెద్ద స్థాయిలో సపోర్ట్ తెలుపుతారండి. జగన్ ఏదైతే ముఖ్యమంత్రి మీద కామెంట్ చేశారో మీ పార్టీ అధినేత మీద ఉరిశిక్షలు కానివ్వండి లేకపోతే రోడ్డు మీద కాల్ చేస్తే తప్పేంటని ఇలాంటి కామెంట్స్ మీకు మరింత మేలు చేశాయనా అని భావిస్తున్నారా? దాని మీద నేను చెప్పలేనండి. మరి ఈసీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈసీ కూడా దానికి రియాక్ట్ అయ్యి నోటీస్ ఇచ్చి మరి కేసు ఏదైతే ఉందో బుక్ చేయమని కూడా చెప్పారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల తప్పకుండా ఒక ఇంపాక్ట్ అయితే ఉంటుంది. మరి రోజా గారు చేసిన కమెంట్స్ కూడా ఒక మహిళలుగా ఎంతమంది బాధపడ్డారో మరి మా దగ్గర కూడా వచ్చి బాధపడడం జరిగింది. సో ఇవన్నీ అన్నీ ఒక ఫ్యాక్టర్ అయ్యాయండి. ఈరోజు భూమా బ్రహ్మానందరెడ్డి గారికి ఇంత మెజారిటీ వస్తుందంటే మరి ఫ్యామిలీ అంతా కష్టపడ్డాము, అటు మినిస్టర్స్ కష్టపడ్డారు, సీఎం గారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు, ఇన్ఛార్జ్లు చిన్న చిన్న అందరం అండి ఒక ఒక పవర్గా కష్టపడ్డాం కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా మరి అది గమనించి ఈరోజు భూమా బ్రహ్మానందరెడ్డి గారిని బ్లెస్ చేయడం జరిగింది. సాధారణంగా ఒక ఉప ఎన్నిక విషయంలో మీరు చేసిన అభివృద్ధి మిమ్మల్ని గెలిపించాలి, 3.5 ఏళ్లగా మీరు చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి పనులు, కానీ గెలుపు మీద మొదట్లో మీకు నమ్మకం లేకే పూర్తి స్థాయిలో కేబినెట్ కానివ్వండి లేకపోతే భూమా కుటుంబం కానివ్వండి మిగతా నాయకులంతా అక్కడ విస్తృతంగా పర్యటించారు కాబట్టి ఈ మెజారిటీ వాళ్ళు సాధించుకోగలిగారు, ఒప్పుకుంటారా? అలాంటిది నాకైతే తెలియదండి. నేను పర్సనల్గా మా నాన్న దగ్గర నుంచి చూశాను కాబట్టి ఎలాంటి కష్టమైతే పడాడో, ఎలాంటి పోరాటాలు అయితే చేశాడో, మరి ఎంతమంది ఎన్ని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారో, ఎస్సీ ఎస్టీల కేసు కానీ మరి అరెస్ట్ చేయడానికి కూడా సిద్ధపడి మరి ఎంత పెద్ద ఫోర్స్ను ఆ రోజు ఇంటికి వచ్చిందో అవన్నీ దాటుకుంటూ మరి నాన్న గట్టిగా నుంచొని ఆఖరి రోజు కూడా నా నంద్యాల నియోజకవర్గ ప్రజలకి మేలు జరగాలని ఒక గట్టి సంకల్పంతో మరి చివరి రోజు కూడా సీఎం గారిని కలిసి వారి కష్టాలు ఏవైతే ఉన్నాయో చెప్పుకొని మరి అదే సంకల్పంతో కనుమూశారు కాబట్టి ఈరోజు చిన్నపిల్లలమైన మా తండ్రి కన్న కలలు మేము సాధించుకోవాలనే ఒక గట్టి నమ్మకంతో ఒక గట్టి ధైర్యంతో ఈరోజు నుంచున్నామండి. అదే ధైర్యం మమ్మల్ని ముందర నడిపిస్తుంది. తప్పకుండా భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారి ఆత్మ ఏదైతే ఉందో నంద్యాల ఆలగడ్డలోనే ఉంటుంది. మమ్మల్ని ముందరికి నడిపించేది కూడా మా దేవుళ్ళే అండి పైనుంచి. చివరిగా మౌని గారు, మీరు అంటున్న అభివృద్ధి చూసి ఓటేశాడు అంటున్న దానికి సంబంధించి 174 నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే నంద్యాల ఒక ఎత్తు, దాదాపు 1500-1600 కోట్ల అభివృద్ధి కేవలం ఉపయోగానికి వచ్చింది కాబట్టి అక్కడ ప్రభుత్వం పెడుతోంది లేకపోతే అసలు అక్కడ చూసేది కాదని జగన్మోహన్ చాలా విస్తృతంగా ప్రచారం చేశారు. సో అభివృద్ధి కొనసాగుతుందా, మీరు దానికి సంబంధించి ఒక భరోసా ఇవ్వగలుగుతారా? తప్పకుండా అండి. మా నాన్న కనుమూసింది కూడా నంద్యాల అభివృద్ధి జరగాలనే సంకల్పంతో కనుమూశాడు. ఆయన టీడీపీకి వచ్చిందే తప్పకుండా డెవలప్మెంట్ ఏదైతే ఉందో 10 సంవత్సరాలు శిల్పామోహన్ రెడ్డి గారు ఉండి అభివృద్ధి చేయలేకపోయారని చెప్పి మరి ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బంది నుంచి బయటపడేయాలి ప్రజల్ని, అందరికీ మంచి జరగాలనే ఒక మంచి భావనతో ఈరోజు టీడీపీలోకి వచ్చి మరి వచ్చిన వెంటనే 500 కోట్లతో పని శాంక్షన్ చేయించుకొని రేషన్ కార్డులు కానీ మా నాన్న భోజనం పెట్టి 3000 రేషన్ కార్డులు పెన్షన్లు ఇవ్వడం జరిగిందండి. సో డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఉప ఎన్నిక దృష్టిలో పెట్టుకొని చేసిన కుటుంబం మాదైతే కాదు. ఎందుకంటే మేము మొదటి నుంచి ప్రజా సమస్యల మీదే పోరాడాము, ఇక రాబోయే కాలంలో కూడా ప్రజా సమస్యల మీదే పోరాడతాం కాబట్టి మరి ప్రజలందరూ కూడా అది గమనించి మా నాన్నకి మా అమ్మ మీద ఇంత ప్రేమాభిమానాలు కర్నూలు జిల్లాలో అంటే మా తల్లిదండ్రుల మీద ఆ నమ్మకం అంటూ ఏర్పరచుకున్నారంటే కేవలం ప్రజా సమస్యల మీద పోరాడారనండి. ఉప ఎన్నిక దృష్టి పెట్టుకొని ఏ రోజు మేము మౌని గారు మీరంటున్నట్టుగా అభివృద్ధికి 100 కోట్ల అక్కడ అభివృద్ధి పనులకి సంబంధం లేకపోతే కనుక ఆలగడ్డలో కూడా అదే స్థాయిలో అభివృద్ధి పనులు జరిగే అవకాశం ఉందా? దాదాపు 1200-1500 కోట్ల పనులు అభివృద్ధి పనులు అక్కడ జరుగుతాయా? తప్పకుండా అండి. ఆలగడ్డ నియోజకవర్గానికి ఏ డెవలప్మెంట్ అయితే అవసరమో అది తప్పకుండా మరి సీఎం గారి దగ్గర కూర్చొని మేము 2 నియోజకవర్గాలకి ప్రజలకి మంచి జరిగేలాగా గట్టి పోరాటం చేయబోతున్నాము. ఎందుకంటే మాకు మిగిలిన ఆస్తి మా ఆలగడ్డ నంద్యాల ప్రజలే కాబట్టి వారిని చూసుకునే బాధ్యత కూడా మా మీద ఏదైతే ఉందో తప్పకుండా మరి మేము పెద్ద స్థాయిలో నిర్వహించుకుంటామండి. రైట్, ఫైనల్లీ ఈ క్రెడిట్ భూమా సిస్టర్స్దేనా మౌనిక్ గారు?
ఈ క్రెడిట్ అందరిదండి, భూమా కుటుంబానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరిదండి. ఎస్పెషలీ సీఎం గారు మాకు ఒక పెద్ద సపోర్ట్ లాగా నిలిచారు. తప్పకుండా సీఎం గారికి నంద్యాల ప్రజల నుంచి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మాకు మా నాన్న చనిపోయిన వెంటనే మాట ఇచ్చారు మా కుటుంబానికి అండగా ఉంటారని. అదేవిధంగా ఆయన మాట ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారు కాబట్టి తప్పకుండా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే భూమా బ్రహ్మానందరెడ్డి గారి గెలుపుకి కారణమైన ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, ప్రతి ఒక్క మినిస్టర్కి మా కుటుంబం తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. బ్రహ్మానందరెడ్డికి సపోర్ట్ చేయడం ద్వారా, ఉప ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా తిరగడం ద్వారా మౌనిక కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. సో రాజకీయ లక్ష్యం ఏమన్నా నిర్దేశించుకోవాలనిపిస్తుందా ఈ గెలుపు ఇచ్చే ఉత్సాహంతో? నా లక్ష్యం ఒకటే అండి, నా తల్లిదండ్రుల్ని బతికించుకోవాలి, ప్రజల్లోనే బతికించుకోగలుగుతాను అనే ఫీలింగ్ నాకు కూడా వచ్చింది కాబట్టి. మరి మొన్న ఒక ఎగ్జాంపుల్, రోడ్ వైడనింగ్ అప్పుడు హౌసెస్ కొట్టేస్తుంటే మా నాన్న నాకు బతికొచ్చినట్టు అనిపించాడు. ఎందుకంటే రాత్రింబావులు మా నాన్న కన్న కళ ఈరోజు నిజం అవుతుందంటే మా నాన్న అక్కడ నాకు కనిపించాడండి. అదే భావనతో నేను పనిచేయబోతున్నాను. ఎందుకంటే ప్రజల్లోనే మాకు తల్లిదండ్రులు ఉన్నారు అనే భావన మా అందరికీ వచ్చింది. సో మాకు మిగిలింది కూడా ప్రజలే కాబట్టి ఈరోజు మేము ప్రజా పోరాటం మీదే సాగుతామండి. అది ప్రత్యక్షంగా ఒక పదవి ఆశించా అనే భావన మాలో లేదు. అదే ప్రజా పోరాటం, ప్రజా సేవ కోసం ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు వచ్చే ఎన్నికల్లో? పోటీ ఇంకా ఏం లేదండి, నాకైతే ఏం ఐడియా లేదు, ఆ ప్లాన్ కూడా ఇప్పటికీ లేదు. తప్పకుండా 2019లో కూడా భూమా కుటుంబము ప్రజా ఆశీస్సులతో ముందుకెళ్లాలనే కోరుకున్న వారిలో నేను కూడా ఒకటండి. థ్యాంక్ యూ మౌనిక్ గారు మాట్లాడినందుకు.